2022 సంవత్సరంలో ఇవ్వాల్సినటువంటి అమలు చేయాల్సినటువంటి అమ్మఒడి కార్యక్రమాన్ని జూన్ 2022 మాసంలో అమలు చేయాలని చెప్పని దానికి కారణం ఏదైతే ఈ పథకం మొదలుపెట్టినప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే 2019 జూన్ మాసంలో జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2021 జనవరి 9వ తారీఖున ఈ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది లాంచ్ చేసిన రోజండి పథకాన్ని ప్రారంభించిన రోజే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు జీవో ఇస్తూ ఆ రోజే చెప్పడం జరిగింది ఇది మొదటి సంవత్సరం అంటే మా ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి సంవత్సరం కాబట్టి మేము ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని అమలు చేసుకునే దానికి జనవరి మాసంలో ఈ ఒక్కసారికి మాత్రమే జనవరి మాసంలో ఇస్తున్నాం ఖచ్చితంగా పిల్లల యొక్క హాజరు 75% చూసుకున్న ఉంటే మాత్రమే ఈ పథకానికి అర్హత ఉంటుంది అని చెప్పని 2020 జనవరిలో ఈ పథకం లాంచ్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నోటి మాటగా చెప్పటం జీవోగా ఇవ్వటం కూడా జరిగింది అది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఆ రోజు ఎందుకంటే చాలా మంది ఇచ్చిన మాట మర్చిపోయి రకరకాల సర్కస్లు చేసినటువంటి వ్యక్తులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదేదో మాట్లాడటం రాస్తం చేస్తున్నారు కాబట్టి వారి బుర్ర సాఫీ అవటం కోసమే ఒకసారి మరొకసారి వారికి చూపిద్దాం ఈ బటన్లు ఎవరి దగ్గర ఉన్నాయో రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలలో అమ్మ తాను పనికి వెళ్లే పరిస్థితి లేకపోయినా కూడా తన పిల్లల చదువులు ఆగకూడదు అన్న ఆలోచనతోనే ప్రతి అక్క చెల్లెమ్మకు సహాయం చేసేందుకు ఈ అన్న తోడుగా ఉండేందుకు ముందుకొచ్చాడు పిల్లల్ని చదివిస్తా ఉన్న ప్రతి తల్లికి ఏటా 15,000 ఇస్తాం 75% అటెండెన్స్ పిల్లలందరికీ కూడా వచ్చే ఏడాది నుంచి తప్పనిసరి అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను ఈ ఏడాది 75% అటెండెన్స్ మాత్రం మినహాయిస్తా ఉన్నాం కారణం ఏంటంటే ఈ పథకం ఇప్పుడే ఈ సంవత్సరం పెడతా ఉన్నాం కాబట్టి ఈ పథకం ఒక్కసారి చేతికి అందితే జగనన్న ఉన్నాడు మన పిల్లల్ని బడికి పంపిస్తే 75% అటెండెన్స్ ఉంటే ఆ అన్న ఖచ్చితంగా నెల ఖచ్చితంగా సంవత్సరానికి 15,000 ఇస్తాడు అన్న నమ్మకం ఆ అక్క చెల్లెమ్మలకు కలగాలి కాబట్టి ఈ సంవత్సరం 75% అటెండెన్స్ లేకపోయినా కూడా పర్వాలేదు రేపు సంవత్సరం మాత్రం ఖచ్చితంగా 75% అటెండెన్స్ ఉండేట్టుగా చర్యలు తీసుకోమని అడుగుతా ఉన్నా అమ్మఒడి స్కీమ్ కూడా ది జీవో దట్ ఈస్ బీన్ ఇష్యూర్డ్ ద స్పిరిట్ ఆఫ్ ది అమ్మఒడి ఆల్సో వి హావ్ లింక్డ్ ఇట్ టు అటెండెన్స్ మనము అధికారంలోకి వచ్చిన వెంటనే 2020 జనవరిలో వి లాంచ్ ది స్కీమ్ 2019 జూన్ మన గవర్నమెంట్ ఫామ్ అయింది 2020 జనవరిలో వి లాంచ్ అమ్మఒడి స్కీమ్ అన్ఫార్చునేట్లీ 2020లో మనము 2020 జనవరిలో మనం అమ్మఒడి స్కీమ్ లాంచ్ చేసిన వెంటనే బై మార్చ్ 25th నాటికి కోవిడ్ స్టార్ట్ అయింది సో విత్ ఇన్ 2 మంత్స్ ఇట్ సెల్ఫ్ జనవరి ఫిబ్రవరి అండ్ మార్చ్ విత్ ఇన్ 2-3 మంత్స్ కూడా తిరగక మునిపే 2-3 నెలలు కూడా పూర్తి కాక మునిపే 3 నెలలు కూడా పూర్తి కాక మునిపే స్కూల్స్ వర్ ఫోర్స్ టు షట్ డౌన్ అండ్ దెన్ మార్చ్లో స్కూల్స్ మళ్ళీ మూత పడిపోయిన స్కూల్స్ను మళ్ళీ పేరెంట్స్ను మళ్ళీ ఉత్తేజపరిచేదానికి పిల్లలను మళ్ళీ ఉత్తేజపరిచేదానికి మళ్ళీ మనము జనవరిలో 21
మళ్ళీ మనము అమ్మఒడి ఇన్ఫ్యాక్ట్ మార్చ్లో మన జనవరి 2020లో మనం అమ్మఒడి ఇచ్చినాము. మళ్ళీ నవంబర్ డిసెంబర్లో మళ్ళీ స్కూల్స్ తెరిచినాయి. తర్వాత అది కంటిన్యూ కావాలి అనే ఉద్దేశంతో మళ్ళీ మనము జనవరి 2021లో మళ్ళీ వెంటనే ఎవ్రీ ఇయర్ 2021 జనవరిలో మళ్ళీ మనం అమ్మఒడి మళ్ళీ ఇవ్వడం జరిగింది. సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ మళ్ళీ పిక్చర్లోకి మళ్ళీ రావడం, అసలు ఎగ్జామ్సే జరగకోకుండానే పిల్లలను పాస్ చేయడము అన్నీ కూడా మన కళ్ళ ముందునే జరిగాయి. మళ్ళీ స్కూల్స్ మనము జూన్ 15న స్కూల్స్ స్టార్ట్ కావాల్సిన స్కూల్స్ ఆగస్ట్ 16 అంటే అప్పటికే 2 మంత్స్ డిలే, మళ్ళీ ఆగస్ట్ 16కి స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఆగస్ట్ 16 నుంచి ఏదైతే కనీసం స్టార్ట్ చేసినామో అట్లీస్ట్ గోయింగ్ ఫార్వర్డ్ దిస్ ఇయర్ ఈ సంవత్సరం మనం ఇచ్చేది అమ్మఒడి కార్యక్రమం ఏదైతే ఇస్తూ ఉన్నాము, జనవరి 2020 ఇచ్చినాం, జనవరి 2021 ఇచ్చినాం, దెన్ 22లో లెట్ అస్ గివ్ ఇట్ ఇన్ జూన్ ఇన్స్టెడ్ ఆఫ్ జాన్, లెట్ అస్ గివ్ ఇట్ ఇన్ జూన్ 2022 అండ్ లింక్ ఇట్ విత్ అటెండెన్స్. స్కూల్ ఎన్ని రోజులు అయితే ఆపరేట్ చేశాము అన్ని రోజుల్లో కనీసం 75% అటెండెన్స్, విచ్ యాక్చువల్లీ ఈజ్ ద జీవో. కానీ మనం తీసుకొని రాలేకపోతే అమ్మఒడి అనే పథకానికి సీరియస్నెస్ అనేది ఉండదు. ఏప్రిల్లో అటెండెన్స్ దాకా చూసుకొని 75% అటెండెన్స్ ను మనము కోరిలేట్ చేసి మళ్ళీ జూన్లో మళ్ళీ స్కూల్ స్టార్ట్ చేస్తాం. సో మేలో వీ విల్ కోరిలేట్ ఏప్రిల్ ఎండ్ దాకా స్కూల్ ఉంటుంది, మేలో వీ విల్ కోరిలేట్ ది అటెండెన్స్. జూన్లో స్కూలు స్టార్ట్ చేసే నాటికి కొద్దిగా అటు ఇటుగా స్టార్ట్ చేసే రోజు, లేదా స్టార్ట్ చేసేదానికన్నా కొద్ది రోజుల ముందో లేకపోతే సంథింగ్ లైక్ స్టార్ట్ చేసే రోజుకి అనుకుందాం. స్టార్ట్ చేసే రోజుకి అమ్మఒడితో కూడా, సో అమ్మఒడి అండ్ విద్యాకానుక మోరల్లెస్ బోత్ ఆఫ్ దీస్ థింగ్స్ షుడ్ మోటివేట్ చిల్డ్రన్ టు కమ్ టు స్కూల్స్ అండ్ అటెండెన్స్తో లింక్ చేయడం వల్ల దట్ పర్పస్ విల్ బి అచీవ్డ్ వాట్ యాక్చువల్లీ ఇట్ వాస్ ఇంటెండెడ్ ఫర్. ఏదైతే మనం చూసాం విన్నాం కానీ మాట్లాడేవాళ్ళు మాట్లాడుతుంటారు, ఇక అది వాళ్ళ విజ్ఞత వదిలేద్దాం. అందుకోసం నేను తల్లిదండ్రులకి మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పిల్లల తల్లిదండ్రులకి ప్రత్యేకించి అమ్మలకందరికీ విజ్ఞప్తి చేసేది 8 నవంబర్ 2021 నుండి April 30, 2022 వరకు సుమారుగా 130 రోజులు ఈ విద్యా సంవత్సరంగా మనకు కనపడుతుంది. ఈ 130 రోజుల్లో ఖచ్చితంగా మీ పిల్లల్ని 75 రోజులు స్కూలుకు పంపాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అమ్మఒడి పథకం కనుక మీరు అర్హులుగా రావాలి అంటే కనుక ఖచ్చితంగా 8 నవంబర్ 2021 నుంచి April 30, 2022 వరకు 75% హాజరు ఖచ్చితంగా ఉండి తీరాలి. గడిచిన 2 ఏళ్ళు ఎందుకు చూడలేదంటే 2 ఏళ్ళు కోవిడ్ వచ్చింది కాబట్టి. మొదటి సంవత్సరం అప్పుడే ప్రభుత్వం వచ్చింది, జగన్ గారిది ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు తండ్రిలాగా, రాజశేఖర రెడ్డి గారిలాగా జగన్ కూడా నిలబెట్టుకుంటాడనే మాట కోసమే ఆ రోజు నమ్మకం కలగటానికి, ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పాడంటే నిలబడతాడని తల్లులకి నమ్మకం కలగటం కోసం 2020 జనవరిన ఈ పథకాన్ని లాంచ్ చేస్తూ ఆ రోజు జీవో ఇవ్వడం జరిగింది. కోవిడ్ వచ్చిన 2, కోవిడ్ 1, కోవిడ్ 2 రావటం వల్ల ఆ జీవోని ఖచ్చితంగా అమలు చేయలేని పరిస్థితి వచ్చింది కాబట్టి ఇవాళ మళ్ళీ స్కూల్స్ ప్రారంభమైనాయి, పునఃప్రారంభమైనాయి కాబట్టి అందరికీ విజ్ఞప్తి చేసేది ఖచ్చితంగా 75% ఈ 130 రోజుల్లో 75% హాజరు వచ్చేట్టుగా మీ పిల్లల్ని బడికి పంపమని చెప్పని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.